జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నివాసంలో శాసన మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గారు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్రాజ్ గారు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కులపల్లి సూర్యారావు గారు, అమలాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆయత బతుల ఆనందరావు గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్ట రమణబాబు పాల్గొన్నారు. మరి రాష్ట్రంలో ఒక రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉంది. ఇందులో ఏంటంటే జగన్ గారు ముఖ్య ఉద్దేశం ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని పెద్ద పెద్ద నాయకులను టార్గెట్ చేయడం, మొన్న అచ్చెన్నాయుడు గారు, తర్వాత కళా వెంకట్రావు, ఇంకా మిగతా చాలామంది. ఈరోజు మరి అనపర్తిలో మన రామకృష్ణారెడ్డి గారిని మీద కేసులు, ఇవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళందరినీ ఇలాగ నోరు నొక్కి ఇంట్లో కూర్చోబెడితే మిగతా వాళ్ళు ఎవరో కూడా కార్యకర్తలు అంటే రోడ్ ఎక్కరు అనే ఉద్దేశంతో జగన్ ఆదేశాల మేరకు ఈ డీజీపీ గారు వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ. మరి ఈరోజు ఈ పరిస్థితి చూస్తుంటే ఇక్కడ మరి మర్డర్ అయిన అతను ఏ విధంగా చనిపోయాడో తెలియదు. మరి ఆ డెడ్ బాడీని క్లెయిమ్ చేసిన ఆవిడ ఎవరో తెలియదు. మరి పేరెంట్స్ వచ్చి చనిపోయిన తర్వాత మా అబ్బాయి డెడ్ బాడీని ఇవ్వండి అంటే ఇవ్వకుండా ఆమెకి ఇవ్వడం జరిగింది. మరి ఆ మతలబ్ ఏంటి అంటే ఆవిడ ఏమైనా వైఎస్ఆర్సిపి అనుకూలమైన వ్యక్తి కావాలని పోలీసులు వాళ్ళంత కుమ్మక్కయ్యి ఇలాగ ఈ నిరుకుని పెట్టాలని చేస్తున్న కుట్రలో భాగమా? ఇదంతా నిగ్గు తేల్చవలసిన విషయం. ఎందుకంటే మరి డెడ్ బాడీని వాళ్ళ భార్యకి కానీ మరి తండ్రికి కానీ ఇవ్వకుండా ఆ ఎవరో వ్యక్తికి ఆవిడకి ఇవ్వడం అన్నది ఏంటి, అసలు ఇందులో మతలబ్ ఏంటి అన్నది తేలవలసి ఉంది. మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా పోలీసు వ్యవస్థ నిజంగా కూడా చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు.